మెడిటేషన్ చేస్తున్నారు కదండి, మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు మెడిటేషన్? ఫోర్ మంత్స్ చేస్తున్నారా? ఈ మెడిటేషన్ మీరు ఎలా వచ్చారు ఈ మెడిటేషన్ చేయడానికి? ఎలా వచ్చాను అంటే, యాక్చువల్గా ఫస్ట్ నాకు విజయ గారు చెప్పారు ఒకరోజు ఇంటికి వచ్చి. ఆ వచ్చి చెప్పడం కూడా ముందు రోజు నైటే, నేను అంటే ముందు రోజే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. యాక్చువల్గా హై బీపీ, అబ్నార్మల్ పల్స్ ఉందని. అయితే మా మదర్ వాళ్ళందరూ బాగా పూజలు చేస్తారు కొంచెం, నేను అసలు ఎప్పుడు మొక్కనండి. యా, నమ్మకం అంటే ఏదో పవర్ ఉంది దేవుడు అంటే అని అంటాను, కానీ ఇట్లా ఎందుకు పూజించాలి అని నాకు అట్లా అన్ని డౌట్స్ ఉండే. సో ఏం చేసేదాన్ని కదా, మా అమ్మ నువ్వేం చెయ్యట్లేదు అందుకే నీకు అన్ని బాగా ఉన్నాడు, నీకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా అన్నారు. నేను అన్నాను ఏదో కావాలని మాత్రం నీ దేవుడికి దండం పెట్టాను, అది అట్లా చేయకూడదు. అట్లా విజయ గారు వచ్చి నెక్స్ట్ డే మామూలుగా అనుకున్నానండి మెడిటేషన్ చేద్దాము. మీరు అనుకున్నారు? నేనే అనుకున్నాను. ఓకే, అంటే ఎప్పటి నుండో అనుకున్నాను. ఆఫీస్ లో ప్రోగ్రామ్స్ అట్లా ఉండే కదా, మెడిటేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు. అనే ముందు రోజు నైట్ అంటే హాస్పిటల్కి వెళ్ళాను అండి, ఆపోజిట్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము పిల్లల్ని చూడమని. నేను హాస్పిటల్కి ఇలా వా అతను ఇషా యోగా అని ఇంకొకటి, ఆయన నాకు సీడీ ఇచ్చారు, చూడండి మెడిటేషన్ చేయండి. నాకు చూస్తే అసలు నాకు ఏమి ఇంట్రెస్ట్ రాలే. తర్వాత నెక్స్ట్ డే విజయ గారు వచ్చారు, అది మాతాజీ అది ఫస్ట్ చిన్నది ఒకటి ఇచ్చి చెప్పారు. ఆవిడ ఎలా కనపడ్డారు మీకు విజయ గారు? ఎలా కనపడ్డారంటే నాకు గాడ్ సెంట్ లాగా అనిపించింది. ఎందుకంటే నేను ముందు రోజే నాకు ఏంటో తెలియదు ఎందుకు ఇలా అవుతుంది అని నేను చాలా అనుకున్నాను అనమాట. మామూలుగా కూర్చొని అనుకుంటున్నాను, నేను నాకు నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అని మాత్రం నేను దండం పెట్టాను. కానీ నాకు పీస్ఫుల్ అట్లా పీస్ఫుల్గా ఉండాలి, నాకు స్ట్రెస్ ఇదంతా ఏముండద్దు అని అట్లా ఆలోచించుకున్నా పడుకున్నాను. నెక్స్ట్ డే వచ్చి చెప్పంగానే ఇదేదో నా కోసమే అని అనిపించింది నాకు, ఫాలో అవ్వడానికే, నాకు మంచి కోసమే ఇది. ఆవిడకి ఆవిడే వచ్చారు. ఎప్పుడు అంటే చూస్తా ఉంటాం కదా లిఫ్ట్ లో, నాకు తెలియదు కూడా అసలు ఇట్లా చేస్తారని, ఏం ఐడియా లేదు. నెక్స్ట్ డే కూడా నేను లీవ్ అంటే ఏం వర్క్ ఏం చేయకుండా మామూలుగా ఇంట్లో నాకు వచ్చి ఇట్లా డోర్ కొట్టి ఫస్ట్ డైరెక్ట్ కూడా చెప్పలేదు, జనరల్ కాన్వర్సేషన్ పిల్లల గురించి మెడిటేషన్. మీరు భలే వచ్చారు, నేనే అనుకుంటున్నాను మెడిటేషన్ చెయ్యాలి, ఇట్లా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకున్నా అట్లా చెప్పారు. అట్లా చెప్తే నాకు అది చదివి ఫస్ట్ స్టార్ట్ చేసేసాను వెంటనే. ఆ రోజు నైట్ నుండే ఫుడ్ సోక్ మొదలు పెట్టాను. ఫస్ట్ ఒక 1 వీక్ వరకు నాకు ఏమి అంతగా ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి. కానీ ఏ చేసినా నాకు ఎందుకో చెయ్యాలి, కానీ చూడాలి అని అట్లా చేస్తానే ఉన్నాను రెగ్యులర్గా. తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే నిర్మల్ ఫ్రాగ్రెన్స్ బుక్ ఇచ్చారు. నాకు బుక్స్ చదవడం బాగా ఇంట్రెస్ట్ అండి. సో ఆ బుక్ చదువుతుంటే ఒక్కొక్కటి నాకు చిన్నప్పటి నుండి ఏం డౌట్లు ఉన్నాయో అసలు దేవుడు మీద, ఎందుకు ఆ దేవుడు, ఎందుకు ఇది అని అన్ని, ఓం ఏంటి, స్వస్తిక్ ఏంటి, అన్నీ అట్లా 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 చదువుతుంటే అసలు నేను ఇంకా నైట్ అంతా కూర్చొని అట్లా చదువుతాను. అట్లా నాకు ఇంకా తెలియని హ్యాపీనెస్ అనమాట. బుక్ ఓపెన్ చేస్తే చాలా అసలు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది అన్న, చదివిందే చదివి ఇప్పటికి అట్లా చదువుతానే ఉంటాను. ఆ బుక్ ఫస్ట్ ఒక 100 పేజెస్ చదివాక అప్పుడు నాకు బాగా తెలిసింది. అప్పుడు నేను వైబ్రేషన్స్ కానీ ఆ ఫుడ్ సోక్ అదంతా అప్పుడు యాక్చువల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఆటోమేటిక్గా అసలు పిల్లలతోటి నైట్ షిఫ్ట్ చేస్తాం, మార్నింగ్ లెగడం అంటేనే కష్టం, 2 o'clock అయినా లెగాలి, ఆ 4 to 6 టైం నేను చూడాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పి ఎట్లయినా ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. అట్లీస్ట్ 3కి పడుకున్నా 4:30 to 5 మధ్యలో డెఫినెట్గా లేస్తాను ఎంతున్నా కానీ.
మళ్ళీ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అని మెడిటేషన్ చేసుకొని మళ్ళీ నిద్రపోతాను. మరి మీరు మెడిటేషన్ మొదలెట్టిన తర్వాత ఏమైనా తేడా వచ్చినా మీరు హాస్పిటల్కి అడ్మిట్ అయ్యారు? హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేవండి. హై బీపీ ఉంటుంది, హెల్త్ వైజ్గా ఏం లేదు, కానీ మెంటల్ పీస్ నాకు. ఓకే, నాకు హై బీపీ మూలంగా పిల్లల మీద అరవడము, అన్నిటికి కొంచెం చికాకు పడ్డము, అంటే మెయిన్ స్ట్రెస్ ఎక్కువ. ఇప్పుడు అదంతా ఏం లేదు, మెయిన్ నాకు ఆఫీస్. ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట వర్క్. నన్ను అంటే నా పేరే అదనమాట, వస్తే మాకు ఇంకా అది ఆ ప్రాజెక్ట్ అట్లుంటుందని పేరు. అలాంటిది ఆ వీక్ నుండే, నేను సహజ స్టార్ట్ చేసిన వీక్ నుండే నాకు వర్క్ చాలా తగ్గిపోయింది. అసలు చెప్పాలంటే నాకు బోర్ కొడుతుంది. అవుట్ సైడ్ సెర్చ్ చేసుకుని మామూలుగా రెజ్యూమే పోస్ట్ చేశాను. అయితే నేను చాలా కాల్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను, ఏమి కాల్స్ రాలేదు నాకు. మళ్ళీ కూర్చొని ఒకరోజు ఆలోచించుకున్నాను ఎందుకు ఇట్లా అవుతుంది అని అని. అప్పుడు నాకే అనిపించింది మేబీ నాకు ఇదంతా మెడిటేషన్ చేసుకొని ఇంకా నేను గ్రో అవడానికి నాకు ఇది టైం దొరికింది అని అనుకొని ఇంకా నేను ఆ ప్లాన్స్ అన్నీ డ్రాప్ అయ్యి ఇంకా సేమ్ ఇప్పుడు ఎక్కువ టైం, మిగిలిన టైం అంతా వీడియోస్, స్పీచెస్ విన్నాము, బుక్స్ మొత్తం ఇంకా దీనికే స్పెండ్ చేస్తున్నాను. మీ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి? స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. నాకు ఆఫీస్లో మెయిన్ వర్క్ ప్రెషర్ నాకు అంటే రివర్స్ అయింది అనమాట నా సిచ్యుయేషన్. ఇంతకుముందు అట్లా డంప్ చేస్తూ ఉండేవాడిని, నేనేమో చేసి ఏ టైం అయినా ఫినిష్ చేసేదాన్ని, అది అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళకి. ఎప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ ఉండేదన్నమాట. ఓకే, ఎవరన్నా ఏదన్నా ఇస్తే నేను చెయ్యను, నిన్ను అంటే చెయ్యలేను అని అనేదాన్ని కాదనమాట, అన్ని కంప్లీట్ చేసేదాన్ని కూర్చొని. అలాంటి దాని మూలంగా అసలు ఇంకా ఒక 12 hours మినిమం చేసేదాన్ని రోజు. అలాంటిది ఇప్పుడు ఒక 2-3 hours కన్నా అసలు నాకు వర్క్ లోడే ఉండట్లేదు. ఓకే ఓకే. ఇంకా పిల్లలకి ఏమైనా డిఫరెన్స్ ఉందండి? పిల్లలు మెయిన్ శ్రీజన్ మైల్డ్ ఆటిజం ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ ఉంది. నేను అంటే ఫుడ్ సోక్ చేస్తున్న దగ్గర నుండి మెయిన్ ఆటిజం డయాగ్నోసిస్ ఇది పాయింటింగ్. ఫస్ట్ వాళ్ళు డయాగ్నోస్ చేసేది ఏదన్నా పాయింట్ చేస్తాడు, అసలు ఇండెక్స్ ఫింగర్ అసలు చూపిస్తాడు అని అడుగుతారు సైకాలజిస్ట్. అది చెయ్యట్లేదంటేనే డైరెక్ట్ ఇచ్చేస్తాడు డయాగ్నోసిస్ అది మెయిన్ అని. అది లేదు అసలు ఒక 1 month, ఆల్మోస్ట్ 1 month అయింది. ఇప్పుడు ఆ ఫింగర్ కొంచెం యూజ్ చేస్తున్నాడు, పాయింటింగ్ చేస్తున్నాడు. మరి ఏం పిల్లలు ఏం చేస్తున్నారు, మెడిటేషన్ ఏం చేస్తున్నారా? నేను పిల్లలకి రోజు రెగ్యులర్గా ఫుడ్ సోక్ చేసి నేను అంటే క్లియరింగ్ నాకు తెలిసిన వరకు అన్ని మంత్రాస్ అన్ని చక్రాస్ మంత్రాస్ చేసి క్లియరింగ్ చేస్తాను. వాళ్ళు ఏం మెడిటేషన్ చేయకుండా మీ క్లియరెన్స్ వాళ్ళు ఫుడ్ సోక్ చేస్తుంటే వాళ్ళు ఫుడ్ సోక్ తేడా వచ్చింది. దేవికి అవసరం ఒకసారి నైట్ వరకు అంటే కొంచెం హైపర్ కాబట్టి లివర్ మీద పెట్టి తీసుకుంటాను. ఓకే, డిఫరెన్స్ ఉంది సార్? డిఫరెన్స్ వైబ్రేటెడ్ వాటర్ ఆ వాటర్ మెయిన్ వాడికి. ఇది ఫుడ్ ఎలర్జీస్ బాగా ఉన్నాయి, వీట్ షుగర్ ఇవేమి పడవు. ఓకే, సో ఇప్పుడు కొంచెం అంటే రిలాక్స్ అయ్యి నేను అప్పుడప్పుడు ఇచ్చి చూస్తున్నాను. సో నాకు బిహేవియర్లో ఏం చేయకపోవట్లేదు. అంతకుముందు అట్లా ఏమైనా స్వీట్ అంటే బెడ్ మీద ఎక్కేసి రియాక్ట్ అవ్వట్లేదు, బాడీ మీద కూడా ర్యాషెస్ వచ్చేస్తాయి ఇమీడియట్ గా, తెలిసిపోతుంది ముక్కు గారుతుంది అట్లా. ఇప్పుడు కొంచెం ఏమీ లేదు, అది కాన్స్ట్ మోషన్ ఫ్రీగా అంటే వైబ్రేటెడ్ వాటర్ ఇచ్చిన దగ్గర నుండి కొంచెం ఫ్రీగా అవుతుంది. ఫ్రీగా అవుతే వాడు కూడా కొంచెం హ్యాపీగా ఉంటాడండి. వెరీ గుడ్. అసలు దగ్గంగానే నాన్ స్టాప్గా ఏడుస్తాడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఆ కింద వాళ్ళు మేము వచ్చినప్పుడు అందరు కంప్లైంట్ చేశారు, అందరు అడిగేవారు కంప్లైంట్ చేసి ఎందుకు ఏడుస్తున్నాడు అట్లా, ఏంటి ప్రాబ్లం అని. సెక్యూరిటీ వాళ్ళు మాకు ఇప్పుడు అసలు ఏడనే ఏడవు, హ్యాపీగా నవ్వుకుంటా లేస్తారు. మా మదరు మా రిలేటివ్స్ అందరు వాళ్ళందరు చూసి కూడా ఇప్పుడు అసలు ఏడనే ఏడవట్లేదు. అసలు ఆ ఏడుపు కూడా వాడికి తెలియదు ఎందుకు ఏడు, వాడికి ఏదో డిస్టర్బెన్స్ ఉండని అసలు అది నాన్ స్టాప్ అన్నారు. 1 hour మినిమం ఏడుస్తాను అట్లా, ఏడ్చి 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 టైర్డ్ అయ్యి ఆపేస్తాను. ఇంకా మీరు ఎట్లా కన్సల్ట్ చేయాలనుకున్నా ఆగేవాడు కాదు అసలు. ఇప్పుడు ఏడుపు అసలు తగ్గిపోయింది.
అసలు ఏడవట్లేదు చెప్పాలి. మెయిన్ డిఫరెన్స్ అది మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు మెడిటేషన్ కొత్తగా వస్తారండి, కొంతమంది ఒక వారం రోజులు చేస్తారు తర్వాత సస్టైన్ అవ్వలేకపోతారు, వాళ్ళకి ఏమైనా మీ అడ్వైస్ ఏంటి అంటే, నా ప్రకారం అయితే ఇంట్రెస్ట్ ఉండాలండి. అంటే ఏదో ఒకళ్ళు చెప్పారు కదా నన్ను చేస్తే వాళ్ళు వర్కౌట్ వర్కౌట్ అవ్వదు అని. వాళ్ళు సొంతంగానే సస్టైన్ చేయాలి పేషెంట్. ఇప్పుడు నాకు సేమ్, ఇప్పుడు నేను చెప్పాను కదా విజయ గారు వచ్చి చెప్పారు ఏదో చేశాను కదా నాకు ఫస్ట్ అంత ఇది రాలేదు, నా అంత నాకు అదేంటి అని వీడియోస్ అట్లా కొంచెం చూడడం మొదలు పెట్టాకే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అదే వేరే వాళ్ళు చెప్పి ఇప్పుడు మా ఆపోజిట్ అతను కూడా నాకు చూసి నాకు దాని మీద మరి దాని మీద ఇంట్రెస్ట్ రాలేదు.